Hello, all my dear subscribers. So, Machipovaddu, October 27th, first Telugu session in An Academy release avabothundi. So, tappakunda enroll cheskondi. So, and meeku chala benefits untai An Academy lo. So, biology maatrame kaadu, physics and chemistry kuda in detail ga Telugu lo, the most experienced faculties dwara meeku cheppabothadu. Okay, so classes 27th October nunchi start avutundi, first enroll cheskondi. Okay, and so October 30th అప్పటికి మనకి నీట్ ఎక్సెల్ సెషన్ జరుగుతుంది. సో టైమింగ్ 10 AM నుంచి 12 PM. ప్రీవియస్ గా అది అక్టోబర్ 23rd ఉంది, కానీ అక్టోబర్ 30కి అది పోస్ట్ పోన్ అయింది. సో ఇది నా రెఫరల్ కోడ్ GSS03. సో మర్చిపోకుండా అటెండ్ అవ్వండి. మీకు సోఫార్ ఈ టిప్స్ చాలా వరకు ఉపయోగపడతాయి. సో ఇది టాప్ ఎడ్యుకేటర్స్ ఇంకా టాప్ ర్యాంకర్స్ ద్వారా తీసుకునే ఒక సెషన్. సో రెండు సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్ లో టైం మేనేజ్మెంట్, సెకండ్ సెషన్ లో అకాడమిక్ మేనేజ్మెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ రేపు సండే మనకి యాజ్ యూజువల్ సో నీట్ అకాడమిక్ కాంబ్యాక్ జరుగుతుంది. ఇది జనరల్ కాంబ్యాక్ట్, సపరేట్ క్విజ్ ఉంటుంది. క్లాస్ 11 కి సపరేట్, క్లాస్ 12 కి సపరేట్, క్లాస్ 13 కి సపరేట్. సో ఇది కానీ మీరు అటెండ్ అయితే మీకు స్కాలర్షిప్ పర్సంటేజ్, హ్యూజ్ పర్సంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఇస్తారు అన్ అకాడమీ సబ్స్క్రిప్షన్ లో. అండ్ మీకు ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. స్టడీ మెటీరియల్ దగ్గర నుంచి ప్రతిదీ వాళ్లే చూసుకుంటారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు అటెండ్ దిస్. సో కాంబ్యాక్ట్ ఇప్పుడు వెబ్కి వచ్చేసింది కాబట్టి తప్పకుండా ఎవ్రీ సండే అటెండ్ అవ్వండి. మీకు డెఫినెట్ గా వెరీ గుడ్ స్కాలర్షిప్ ఉంటుంది. ఆ స్కాలర్షిప్ లో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్ అకాడమీలో. అండ్ మీరు కానీ అటెండ్ అయితే మాత్రం నాకు రెఫరల్ కోడ్ ఇవ్వండి. ఓకే, సో ఈరోజు మన టాపిక్ అయితే స్టెమ్ మోడిఫికేషన్. సో యూజువల్ గా స్టెమ్ అంటే ఏంటి, మెయిన్ గా బ్రాంచెస్, లీఫ్, ఫ్లవర్స్ ని హోల్డ్ చేసేదాన్ని స్టెమ్ అంటాం. అండ్ అది స్టెమ్ ఎప్పుడు కూడా నెగటివ్లీ జియోట్రోపిక్, అంటే భూమికి అగెయిన్స్ట్ గ్రావిటీ అది గ్రో అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం పాజిటివ్లీ ఫోటోట్రోపిక్, అంటే ఫోటోసింథసిస్ టువర్డ్స్ లైట్ గ్రో అవుతుంది అది. సో అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ లో ఏంటంటే, కొన్నిసార్లు అన్ఫేవరబుల్ కండిషన్స్ ని బేస్ చేసుకొని స్టెమ్ అనేది దాని అంటే పర్మనెంట్ గా అది దాని రూపాన్ని చేంజ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో స్టెమ్ కానీ కింద అండర్ గ్రౌండ్ లో ఉంటే దాన్ని అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అంటాం. అదే మనకి అటు అండర్ గ్రౌండ్ కాదు, అటు ఏరియల్ కాదు, రెండిటి మధ్యలో ఉంటే సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ అంటాం. సో ఎంటైర్ గా ఏరియల్లో ఉంటే అది ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. ఫస్ట్ అయితే అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. సో అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఈజీగా మీకు ఒక చిన్న సింపుల్ టిప్ చెప్తాను. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఇది గుర్తుపెట్టుకోండి. మీకు అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ అన్ని గుర్తుంటాయి. సో ఫస్ట్ వచ్చి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ లో రైజోమ్, అంటే మనకి ఇవన్నీ ఏంటంటే రైజోమ్ లో ఏంటంటే ఫుడ్ స్టోర్ చేసేసుకుంటది స్టెమ్, కానీ అది అండర్ గ్రౌండ్ లోనే ఉండిపోతుంది. మెయిన్ స్టెమ్ అంతా అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. దీంట్లో ఎలా దాన్ని స్టెమ్, అది రూట్ కాదు స్టెమ్ అని ఎలా డిఫరెన్షియేట్ చేశారంటే, రూట్ లో ఎప్పుడు కూడా నోట్స్, ఇంటర్నోట్స్ ఉండవు అండ్ స్కేలీ లీవ్స్ ఉండవు. సో వీటిలో నోట్స్, ఇంటర్ నోట్స్, స్కేలీ లీవ్స్ ఉంటాయి కాబట్టి వాటిని అండర్ గ్రౌండ్ లో స్టెమ్ అని చెప్పారు, స్టెమ్ అని డిస్క్రైబ్ చేశారు. ఇంకా ఇంటర్నల్ మార్ఫాలజీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అవి స్టెమ్ అయ్యాయి. సో స్టెమ్ కి రూట్ కి మెయిన్ కీ డిఫరెన్స్ అది, రూట్ లో నోట్స్, ఇంటర్ నోట్స్, స్కేలీ లీవ్స్ ఉండవు, కానీ స్టెమ్ లో అలా కాదు, నోట్స్, ఇంటర్ నోట్స్, స్కేలీ లీవ్స్ ఉంటాయి. సో రైజోమ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ జింజర్, జింజర్, బనానా, ఇంకా మనకి టర్మరిక్, ఇవన్నీ రైజోమ్సే. ఇవి చూస్తే ఎప్పుడు హారిజాంటల్ గా గ్రో అవుతాయి, అంటే అడ్డంగా గ్రో అవుతాయి. సో ఎగ్జాంపుల్ వచ్చి జింజర్. సో జింజర్ మనం సరే నేను లాస్ట్ లో చెప్తాను ఎలా మీరు ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలో. దాని తర్వాత బల్బ్. బల్బ్ అంటే మనకి ఆనియన్ గుర్తుపెట్టుకోండి. ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఏంటంటే ఎంటైర్ స్టెమ్ కూడా ఒక చిన్న డిస్క్ లాగా తయారైపోతుంది. మనం ఆనియన్ లో ఏదైతే కట్ చేసేటప్పుడు ఒక డిస్క్ లాగా బయటికి తీసేస్తాం, అది నథింగ్ బట్ స్టెమ్ అన్నమాట. మనం తినేది యాక్చువల్ గా మోడిఫైడ్ లీఫ్, మనం తినేది ఆనియన్ లో లీఫ్. సో ఆనియన్, గార్లిక్, ఆనియన్ ని మనం ట్యూనికేట్ బల్బ్ అంటాం, గార్లిక్ ని ఇంబ్రికేట్ బల్బ్ అంటారు. సో ఎందుకంటే ఒక్కొక్క లీఫ్ ఒక్కొక్క లావుగా బల్జ్ అయి ఉంటుంది కాబట్టి ఇంబ్రికేట్ బల్బ్. ట్యూనికేట్ బల్బ్ అంటే ఇక్కడ ఆనియన్ లో సన్న సన్నగా లీఫ్ లాగా ఉంటుంది కాబట్టి అది ట్యూనికేట్ బల్బ్. తర్వాత కామ్. కామ్ కి రైజోమ్ కి సిమిలారిటీ ఉంటుంది, రెండు అండర్ గ్రౌండ్ స్టెమ్మే, కానీ రైజోమ్ హారిజాంటల్ గా గ్రో అవుతుంది,
ఫామ్ వర్టికల్ గా గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కందగడ్డ, కొలకేషియా చామగడ్డ. సో కొలకేషియా అమార్ఫోఫాలస్ వచ్చి కామ్, అండ్ కామ్ లో మాత్రమే ఒక క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఉంది. అదేంటంటే సర్క్యులర్ నోట్స్ ఉంటాయి. సో మనకి సర్క్యులర్ గా లీఫ్ కూడా మీరు చూస్తే సర్క్యులర్ గా స్కేలీ లీవ్స్ ఉంటాయి. సర్క్యులర్ నోడ్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ కామ్ కి. దాని తర్వాత ట్యూబర్ పొటాటో. సో పొటాటోలో ఏంటంటే మీరు పొటాటోలో ఎప్పుడు రూట్స్ చూడరు. ట్యూబర్ అంటే దీనికి షేప్ చెప్పలేం, అది ఒక ట్యూబ్ లాగా బల్జ్ అయిపోయి ఉంటుంది అంతే. ఇది కూడా అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషనే. దీంట్లో వెజిటేటివ్ ప్రాపగ్యూల్ వచ్చి ఐ, ఐ లో వచ్చి నోడ్ ఉంటుంది. దాని తర్వాత స్కార్ లీఫ్ ఉంటుంది. సో ఆ ఐ పొటాటో అనమాట. సో ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇంకా ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలంటే వెజిటేరియన్ వాళ్ళైతే ఫ్రెంచ్ ఫ్రైస్ తింటారు, అంటే ట్యూబర్ పొటాటో. నాన్ వెజిటేరియన్ వాళ్ళకైతే బిర్యానీ అని గుర్తుపెట్టుకోండి. జింజర్ ఆనియన్ గార్లిక్, సారీ ఇంకా పొటాటో కూడా వేస్తాం బిర్యానీలో. సో జింజర్ ఆనియన్ గార్లిక్ ఇంకా పొటాటో, ఈ మూడు వచ్చి నాన్ వెజిటేరియన్ కి గుర్తుపెట్టుకోండి. అండ్ వెజిటేరియన్ కి అయితే కొలకేషియా అంటే చామగడ్డలు, ఓకే కందగడ్డలు, ఇవన్నీ ఇవన్నీ కామ్ కిందకు వస్తాయి. సో ఇవేమి తినని వాళ్ళు వెజిటేరియన్ కొలకేషియా అంతే. సో యూజువల్ గా మనం వాడేవన్నీ కూడా బిర్యానీలో వాడేవే జింజర్ ఆనియన్ గార్లిక్. పొటాటో కూడా వేస్తారు, అండ్ ఇవైతే వెయ్యరు, కొలకేషియా వెయ్యరు కాబట్టి అది వెజిటేరియన్. మిగతా అవన్నీ వేస్తారు కాబట్టి అది నాన్ వెజిటేరియన్, ఇలా గుర్తుపెట్టుకోండి. సో రైజోమ్ అంటే జింజర్, మనకి జింజర్ టర్మరిక్ బనానా ఇవన్నీ రైజోమ్స్. బల్బ్ అంటే ఆనియన్, చూడంగానే అది బల్బ్ లానే ఉంటుంది కాబట్టి ఆనియన్. గార్లిక్, ఆనియన్ వచ్చి ట్యూనికేట్ బల్బ్, గార్లిక్ వచ్చి ఎంబ్రికేట్ బల్బ్. దాని తర్వాత కామ్, కామ్ వచ్చి కొలకేషియా అమార్ఫోఫాలస్. సో కందగడ్డ చామగడ్డ అండ్ ట్యూబర్, ట్యూబర్ వచ్చి పొటాటో అంటే మనకి ఐ, గుర్తుపెట్టుకోండి. సో అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఈజీగానే గుర్తుంటాయి. యూజువల్ గా మనం రోజు కిచెన్ లో చూసేవే ఇవి, మనం రోజు ఎడిబుల్ గా తినేవే ఇవన్నీ. అండ్ సబ్ ఏరియల్ అంటే అటు అటు గ్రౌండ్ కాదు, అటు ఏరియల్ కాదు, అది సబ్ ఏరియల్. సో దీంట్లో వచ్చి రన్నర్, సక్కర్, స్టోలెన్, ఆఫ్సెట్, మూడు సిమిలర్ గానే ఉంటాయి కానీ మూడు డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రన్నర్ చూద్దాం. రన్నర్ ఎలాగంటే, సో ఫస్ట్ మెయిన్ స్టెమ్, మెయిన్ స్టెమ్ గ్రౌండ్ మీదే ఉంటుంది. గ్రౌండ్ మీద ఉండే మెయిన్ స్టెమ్ నుంచి ఒక బ్రాంచ్ వస్తుంది. సో ఆక్సిలరీ బడ్ నుంచి ఒక బ్రాంచ్ వచ్చి అది గ్రౌండ్ కి ప్యారలల్ గా వెళ్తుంది. అన్ని డైరెక్షన్స్ లో వస్తాయి బ్రాంచెస్, అన్ని డైరెక్షన్స్ లో వచ్చి ప్యారలల్ గా వెళ్తాయి. ప్యారలల్ గా వెళ్ళి ఎక్కడైతే మళ్ళీ గ్రౌండ్ ని టచ్ చేస్తాయో అక్కడ మళ్ళీ రూట్స్ ని స్టార్ట్ చేస్తాయి. సో అక్కడ మళ్ళీ ఒక కొత్త ప్లాంట్ ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి స్ట్రాబెర్రీ ఇంకా లాన్ గ్రాస్, లాన్ లో మనం పెంచుకునే గ్రాస్. మీరు చూస్తే అక్కడ గ్రౌండ్ మీద ఉండే స్టెమ్ దగ్గర నుంచి మనకి బ్రాంచ్ వస్తుంది, అన్ని డైరెక్షన్స్ నుంచి బ్రాంచెస్ వస్తాయి. సో కొంచెం ప్యారలల్ గా గ్రౌండ్ కి ప్యారలల్ గా వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత అది మళ్ళీ ల్యాండ్ ని, గ్రౌండ్ ని టచ్ అయ్యి అక్కడ రూట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, అది రన్నర్. అలా కాకుండా సక్కర్, సక్కర్కి వస్తే మనకి సో క్రైసాంథిమం, మెంతా ఇంకా దాని తర్వాత పైనాపిల్, బనానా ఇవన్నీ కూడా సక్కర్స్ కిందకు వస్తాయి. సక్కర్ అంటే ఏం లేదు, అండర్ గ్రౌండ్ స్టెమ్ వచ్చి గ్రౌండ్ లో ఉండే స్టెమ్ నుంచి ఒక బ్రాంచ్ వస్తుంది. ఆ గ్రౌండ్ లో ఉండే స్టెమ్ నుంచి వచ్చిన బ్రాంచ్ లోపలికి అదే గ్రౌండ్ మీదుగా వెళ్తుంటుంది, గ్రౌండ్ మీదుగా వెళ్ళి ఏరియల్ పార్ట్ కి వచ్చేస్తుంది, అది సక్కర్ అనమాట. సో సక్కర్ మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి యూజువల్ గా రన్నర్ వచ్చి లాన్ గ్రాస్ అని గుర్తుపెట్టుకోవాలి. రన్నర్ కి వచ్చి లాన్ గ్రాస్, మనం లాన్ మీద రన్ చేస్తాం కదా, సో లాన్ గ్రాస్. సో సక్కర్కి అయితే మనం పైనాపిల్, బనానా ఇంకా మెంతా. సో పైనాపిల్ బనానా మనం జ్యూస్ చేసుకొని సక్ చేసేస్తామని గుర్తుపెట్టుకోండి. ఇంకా మెంతా కూడా రిఫ్రెషింగ్ ఏజెంట్ గా వాడతారు, అది సక్కింగ్. అండ్ దాని తర్వాత క్రైసాంథిమం ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే. సో దాని తర్వాత స్టోలెన్, స్టోలెన్కి వస్తే స్టోలెన్ లో ఏంటంటే బ్రాంచ్ వచ్చి ఏరియల్ బ్రాంచ్ దగ్గర నుంచే వస్తుంది కానీ అది బెండ్ అయ్యి గ్రౌండ్ మీదకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఒక ఒక టర్న్ తీసుకుంటుంది అనమాట, ఒక రెయిన్బో లాగా ఒక టర్న్ తీసుకుంటుంది. సో దాన్ని మనం స్టోలెన్ అంటాం. సో జాస్మిన్, సో జాస్మిన్ మనం మామూలుగా జాస్మిన్ స్మెల్కి అలా స్టీల్ అయిపోతాం. సో స్టోలెన్ అలా గుర్తుపెట్టుకోవచ్చు, జాస్మిన్, కొలకేషియా అలాగా. అండ్ ఆఫ్సెట్, ఆఫ్సెట్ వచ్చి ఇది చాలా ఈజీ. మనకి యూజువల్గా వాటర్ మీద పెరిగే ప్లాంట్స్ లో ఏంటంటే ఒక రోసెట్ లాంటి, రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుంది, రోసెట్ లాంటి అపియరెన్స్ ఉంటుంది,
అక్కడ నుంచి ఒక సన్న బ్రాంచ్ వస్తుంది. ఆ బ్రాంచ్ వాటర్ మీద వెళ్ళి చాలా లిటిల్ చాలా స్మాల్ ఇంటర్నోడ్ ఉంటుంది దీనికి. మళ్ళీ వెంటనే మళ్ళీ రూట్స్ స్టార్ట్ అయ్యి అక్కడ ఒక రోసెట్ ఫామ్ అవుతుంది. సో ఇది ఆఫ్సెట్ ఇకినోరియా పిస్టియా. సో ఇది ఈజీగానే మీరు 2-3 times బాగా గుర్తు పెట్టుకుంటే ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్. రన్నర్ లాన్ గ్రాస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, మనం లాన్ లో రన్ చేస్తాం కాబట్టి రన్నర్ లాన్ గ్రాస్. ఇంకా స్ట్రాబెరీస్ కూడా. సో యూజువల్ గా స్ట్రాబెరీస్ కోసం రన్ చేస్తున్నాం అనుకోండి. అండ్ సక్కర్, సక్కర్కి వచ్చి బనానా, పైనాపిల్, మెంతా, సో ఇవన్నీ జ్యూస్ చేసుకొని సక్ చేస్తాం. క్రైసాంథమం గుర్తుపెట్టుకోవాలి. స్టోలెన్, స్టోలెన్ అయితే జాస్మిన్ వచ్చి మన స్మెల్ తోటి మనల్ని స్టీల్ చేస్తారు కాబట్టి జాస్మిన్. అండ్ ఆఫ్సెట్, ఆఫ్సెట్ కి పిస్టియా, ఇకినోరియా, ఇవన్నీ వాటర్ మీద ఉండే ప్లాంట్స్. ఇకినోరియా వచ్చి టెర్రర్ ఆఫ్ బెంగాల్, అంటే అది దాంట్లో వైలెట్ లేదా పర్పుల్ ఫ్లవర్స్ ఉంటాయి, దానివల్ల దాన్ని ఇండియాకి తీసుకొచ్చారు, ఫస్ట్ బెంగాల్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది అనదర్ స్టోరీ, మళ్ళీ చూద్దాం. దాని తర్వాత ఏరియల్ మోడిఫికేషన్, అంటే ఏరియల్ పై బయట ఉండే మోడిఫికేషన్ ఏంటంటే టెండ్రిల్, అంటే మనకి ఈ స్టెమ్ కానీ మనకి స్ప్రింగ్ లాగా మోడిఫై అయిపోయి అది సపోర్ట్ ని పట్టుకొని అలా ప్రాపగేట్ అవుతూ ఉంటే దాన్ని టెండ్రిల్ అంటాం. ఎగ్జాంపుల్ ప్యాసీ ఫ్లోరా, ప్యాసీ ఫ్లోరాలో కూడా యాక్సిలరీ బడ్ టెండ్రిల్ గా మారుతుంది. అండ్ సో ప్యాసీ ఫ్లోరా ఇట్ విల్ పాస్ ఆన్, అలా ఒక్కొక్క సపోర్ట్ ని పట్టుకొని పాస్ ఆన్ అవుతుంది టెండ్రిల్, అలా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత థాన్, థాన్కి అయితే ఎగ్జాంపుల్ సిట్రస్ అనమాట, ముల్లులు. మనకి వెరీ సింపుల్ యాక్సిలరీ బడ్ ఇక్కడ వచ్చి ముల్లులా తయారైపోతుంది ప్రొటెక్షన్ కోసం, హెర్బివోరస్ యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం మెయిన్ గా సిట్రస్ అనమాట. సో అండ్ ఫైలోక్లాడోడ్, మీరు ఒపెన్షియా కానీ కోకోలోబాలో కానీ చూస్తే ఎంటైర్ స్టెమ్ ఒక గ్రీన్ కలర్ లీఫ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు బ్రహ్మజముడు నాగజముడు అంటారు కదా, సో అది దాన్ని ఫైలో, ఫైలో క్లాడ్ అంటాం. ఫైలో అంటే లీఫ్ అని, క్లాడ్ అంటే ఆ షేప్ ని. సో ఫైలో క్లాడ్ అంటే ఎంటైర్ స్టెమ్ ఆకులాగా తయారైంది కాబట్టి ఆ పేరు పెట్టారు ఫైలో క్లాడ్. సో క్లాడ్ కూడా ఏంటంటే మనకి స్టెమ్ అనేది చిన్న లీవ్స్ లాగా కన్వర్ట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పరాగస్, రస్కస్. తర్వాత బల్బిల్, బల్బిల్ వచ్చి అగేవ్ అనమాట. సో మనకి యాక్సిలరీ బడ్స్ వచ్చి చిన్న చిన్న బల్బ్స్ లా తయారైపోతుంది, ఎలా ఆనియన్ ఉంటుందో అలా చిన్న బల్బ్ లా తయారవుతుంది. సో అగేవ్ అనమాట. అగేవ్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, యూజువల్ గా టెకీలా వెరీ ఫేమస్ డ్రింక్, అది అగేవ్ నుంచి తయారు చేస్తారు. సో బల్బిల్స్ అనమాట అది అగేవ్. సో ఇవి అండర్ గ్రౌండ్, ఏరియల్, సబ్ ఏరియల్ అండ్ ఏరియల్. సో టెండ్రిల్ కి అయితే ప్యాసిఫ్లోరా, పాస్ ఆన్. థాన్ కి అయితే ఒపెన్షియా గుర్తుపెట్టుకోండి. సో సారీ థాన్ కి అయితే సిట్రస్. తర్వాత ఒపెన్షియా, ఫైలోక్లాడ్ వచ్చి ఒపెన్షియా, క్లాడోడ్ వచ్చి ఆస్పరాగస్ రస్కస్, బల్బిల్ వచ్చి అగేవ్. ఇక్కడ పిక్చర్స్ చూపిస్తాను, మాక్సిమం న్యూమోనిక్స్ చెప్పాను, మిగతావి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అన్నిటికీ న్యూమోనిక్ కనిపెట్టలేం కాబట్టి. సో ఇది రైజోమ్ అనమాట, సో గార్లిక్. సో ఈ గార్లిక్ ఎప్పుడు హారిజాంటల్ గానే గ్రో అవుతుంది. దీని వెజిటేటివ్ ప్రాపగేషన్ వచ్చి మనకి త్రూ రైజోమే. తర్వాత ట్యూబర్, పొటాటో. సో పొటాటోలో స్పెషాలిటీ ఏంటంటే రైజోమ్ లో మనకి రూట్స్ వస్తాయి కింద, మనకి పొటాటో నుంచి ఎటువంటి రూట్స్ రావు. అండ్ రన్నర్, సో రన్నర్ వచ్చి మనకి గార్డెన్ గ్రాస్ కానీ లాన్ గ్రాస్ కానీ స్ట్రాబెరీస్ కానీ రన్నర్స్ అనమాట. సో ఇది బల్బ్, ఆనియన్. తర్వాత స్టోలెన్, ఇలా ఉంటుంది స్టోలెన్, మీరు మీ కింద చెప్పాను కదా స్టోలెన్ ఇలా ఆర్చ్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఆర్చ్ లాగా ఉంటుంది స్టోలెన్. స్టోలెన్ కి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ జాస్మిన్, కొలకేషియా. అండ్ ఇది కామ్, కామ్ కి వచ్చి అమార్ఫోఫాలస్ అండ్ కొలకేషియా. సో వర్టికల్ గా, ద మెయిన్ గా రైజోమ్ కి కామ్ కి డిఫరెన్స్ ఏంటంటే రైజోమ్ వచ్చి హారిజాంటల్ గా అడ్డంగా గ్రో అవుతుంది అండ్ కామ్ వచ్చి నిలువుగా గ్రో అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చి సర్క్యులర్ బల్బ్ ఉంటుంది, ఆ సర్క్యులర్ బడ్ ఉంటుంది. ఆ బడ్ ఓన్లీ కొలకేషియాలో మాత్రమే ఉంటుంది, అదే కామ్ లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇవి వచ్చి సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్. సో ఇది రన్నర్, సో ఇలా గ్రౌండ్ కి ప్యారలల్ గా వెళ్తాయి, అన్ని డైరెక్షన్స్ నుంచి వెళ్తాయి లాన్ గ్రాస్. ఇది స్టోలెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టోలెన్ అంటే ఇలా ఆర్చ్ లాగా వస్తే ఇది స్టోలెన్. సో ఇది ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి జాస్మిన్ అండ్ కొలకేషియా. ఇది వచ్చి మనకి సక్కర్, సక్కర్కి వచ్చి మెంతా, మెంతా ఇంకా సారీ పైనాపిల్, బనానా, ఇవన్నీ సక్కర్స్. క్రైసాంథిమం ఇవన్నీ సక్కర్స్. ఆఫ్సెట్ వచ్చి ఇకినోరియా పిస్టియా. ఓకే, సో ఈ పిక్చర్ లో కూడా చూస్తే
ఇది రైజోమ్, ఇది కామ్, ఇది బల్బ్, ఇది ట్యూబర్. ఈ నాలుగు వచ్చి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. ఇది ఫైలోక్లాడ్, ఇది క్లాడోడ్. ఓకే, సో క్లాడోడ్ కొచ్చి ఆస్పరాగస్, ఫైలోక్లాడ్ కొచ్చి ఓపెన్షియా. తర్వాత థాన్, థాన్ కి అయితే సిట్రస్, టెండల్స్ కి అయితే ప్యాసిఫ్లోరా, పాస్ ఆన్ అవుతుంది అని. తర్వాత సబేరియల్, రన్నర్, స్టోలన్, సక్కర్ అండ్ ఆఫ్సెట్. సో ఇవి సోఫార్. మీకు ఇంకా కానీ డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. సోఫార్ చాలా ఈజీ నిమోనిక్స్ తోనే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు కానీ ఇంకా ఏదన్నా నిమోనిక్ వైజ్ కావాలన్నా కానీ నాకు ఆ టాపిక్ పోస్ట్ కమెంట్ బాక్స్ లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్, మనం ఇప్పుడు అన్అకాడమీతో టైప్ లో ఉన్నాం కాబట్టి నా కోడ్ ఉపయోగించి మీరు ఫ్రీ కంటెంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో GSS03 నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ నాతో అసోసియేట్ అవుతున్నందుకు, నా వీడియోస్ చూస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు. సో చాలా మంది నాకు కమెంట్స్ లో పెడుతున్నారు ఇంకా చాలా టాపిక్స్ చేయాలి, సోఫార్ కొంచెం టైం పడుతుంది, సోఫార్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.